ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులకు ప్రమోషన్లలో పదోన్నతులలో రిజర్వేషన్ మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ జూమో నెంబర్ ఒకటి ఎనిమిది ఎనిమిది నూట ఎనభై ఎనిమిదిని ఈరోజు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి దాదాపుగా పది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో మరి రోజున దివ్యాంగుల సంఘం తరపున హనుమంతరావు గారు వారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఏపీజేసి అమరావతి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇష్యూని పూర్తి స్థాయిలో గత ఐదారు మాసాల నుంచి ఇదే వ్యవహారం పట్టుకొని మరి కంప్లీట్గా ప్రభుత్వానికి అన్ని స్థాయిలలో ఉన్నతాధికారులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరు కూడా ఈ యొక్క జీవో గతంలోనే కేంద్ర ప్రభుత్వం మరి తొంభై ఆరులో ఇచ్చినప్పటికి కూడా మరి రెండు వేల పదకొండులో జీవో నెంబర్ ఫార్టీ టూ ద్వారా దివ్యాంగులకు పదోన్నత రిజర్వేషను దివ్యాంగుల శాఖ తరఫున ఇచ్చినప్పటికీ దాన్ని అనేక శాఖల్లో ఇంప్లిమెంటేషన్ దాన్ని అమలుపరచకుండా అన్ని శాఖలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కేవలం ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే కానీ ఈ యొక్క జీఏడి నుంచి వస్తే కానీ ఈ దీన్ని అమలు చేయం పదోన్నతుల రిజర్వేషన్ అని చెప్పి అనేక శాఖల్లో చాలామందికి దివ్యాంగులకు ఇబ్బంది పెడుతూ కాలయాపం చేసుకుంటూ వచ్చారు మరి ఈ రోజున దానికి తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఏడి ద్వారా ప్రభుత్వం ఇవ్వటం అనేది చాలా సంతోషకరం అయితే ఈ యొక్క జియోని జివోని ఇంప్లిమెంటేషన్ మాత్రం రెండు వేల పదకొండు నుంచి అని ఇచ్చారు ఎందుకంటే ఫార్టీ టూ జివో ఆనాడు మన ప్రభుత్వం వాళ్ళ శాఖ తరపునిచ్చింది కానీ ఈ రోజున ప్రభుత్వం తరఫున ఇచ్చిన జీవోని రెండు వేల పదకొండు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ఏ రోజైతే ఇచ్చారో అప్పటి నుంచి చట్టం చేసిన రోజు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం